అల్లు అర్జున్ కి ఇప్పుడు మామూలు డిమాండ్ లేదు. సరైన వాడుతో 100 కోట్ల క్లబ్ చేరిన బన్నీ ఆ తర్వాత తన అప్కమింగ్ చిత్రంగా డీజే దువ్వాడ జగన్నాథం చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక బ్రాహ్మణ గడ్డపులో మనకి కనిపిస్తున్న అర్జున్ ఒక అండర్ కవర్ కాప్ అని సినిమా కథని కొంతమంది లీక్ చేసినా అవన్నీ రూమర్లని కొట్టిపారేశాడు హరీష్. అయితే చిత్ర బృందం రీసెంట్ గా విడుదల చేసిన డీజే టీజర్ కి అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ రావడంతో చిత్ర బృందం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే మొదట నిర్మాతలు డీజే చిత్రాన్ని మే 19న సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్రయత్నించారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం డీజే జులై 7వ తారీఖున ప్రజల ముందుకు రావడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు. డీజే ఇలా వాయిదా పడటానికి కారణం పవన్ ఫ్యాన్సే అంటున్నారు. దీనికి కారణం పవన్ ఫ్యాన్స్ కి బన్నీకి మధ్య ఇప్పుడు ఒక సోషల్ యుద్ధమే జరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి కారణం సరైనోడు సక్సెస్ మీట్ లో అభిమానులు పవన్ గురించి మాట్లాడమనగా చెప్పని బ్రదర్ అంటూ బన్నీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం లేపిందో అందరికీ తెలుసు. దాంతో కోపగించిన పవన్ అభిమానులు తమకు వీలైన విధానంలో తమ అసంతృప్తిని తెలియజేసేలా చేస్తున్నారు. డీజే టీజర్ కి వచ్చిన డిజ్లైక్స్ ఏ దీనికి పెద్ద ఉదాహరణ. దీంతో ఏం చేయాలో తెలియక సినిమా దర్శక నిర్మాతలు తలపట్టుకుంటున్నారు. అయితే మొదట పవన్ చేతుల మీదుగా డీజే ట్రైలర్ ని గాని లేదా పాటలను గాని విడుదల చేయిస్తే అభిమానులు కొంతవరకు కూల్ అవుతారని అంచనా వేస్తున్నారు. అయితే అనుకున్న సమయానికంటే ఒక షెడ్యూల్ లేట్ అవడంతో సినిమా లేట్ అవుతూ వచ్చింది. మరోపక్క పవన్ ని కలిసి ఈ సమస్య గురించి వివరిద్దామని దర్శక నిర్మాతలు పవన్ యొక్క అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పవన్ మాత్రం ఒకే రోజు 2 షిఫ్టులతో సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో వీళ్ళని కలిసే తీరిక లేకపోయింది. దానితో అనుకున్న సమయానికంటే 1 నెల లేటుగా జులై 7న విడుదల చేస్తామని నిర్మాతలు కొత్త డేట్ ని అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా రిలీజ్ తోనైనా పవన్ బన్నీ అభిమానుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయని భావిద్దాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరి చేత షేర్ కూడా చేయించండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.